నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను. మీరొక్క ఉద్యోగం కూడా విక్తే 100 రోజులు తిరిగే లోపల 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది, మా కాంగ్రెస్ పార్టీది. ఎవడా ఒక్కడు ఉద్యోగం, ఎవడుద్యోగం బిక్తారు, ఎవరుద్యోగం బిక్తారు, ఎవరుద్యోగం బిక్తారు? ఇట్లా కాదు, రాష్ట్రమని తినిపించాలని మొట్టమొదటి ఆసిఫాబాద్లోనే వచ్చిన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెట్టిన. మీరు చెప్పే పేరు రాష్ట్రమంతా వినిపించాలి, ఆ ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఎవడుద్యోగం బిక్తారు, ఎవడుద్యోగం బిక్తారు? నాకు నమ్మకం కుదిరింది, కేసీఆర్ ఉద్యోగం బీకండి. 100 రోజుల్లో 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ కేసీఆర్ ఇవన్నీ గుర్తుపట్టిండు. ఏం మాట్లాడుతుండు? ఓడిపోతేనేమో ఈయన ఫామ్ హౌస్లో వండుకుంటాడంట. కేసీఆర్ ఏమో ఓడిపోతే ఫామ్ హౌస్లో వంటాడంట, కేటీఆర్ ఏమో ఓడిపోతే అమెరికాకు వారిపోతాడంట. మేమన్నాము ప్రతిపక్షం నుండి ప్రజల కోసం కొట్లాడరా అంటే హరీష్ రావు ఒకంతో చెప్పంపిండు. అరే అన్న, ఉండే నాకు కావాల్సింది కదే, వీడు ఫామ్ హౌస్లో వండి వాడు అమెరికాకు వారిపోతే టీఆర్ఎస్ పగ్గాలు నా చేతులకు వస్తాయి. మీరు కాదు నేను కూడా తోడేస్తా వాళ్ళని ఓడగొట్టడానికి, మీరేం భయపడకూడదు, నా మద్దతు కూడా నీకే ఉందని ఓ మిత్రునితో చెప్పంపిండు హరీష్ రావు. ఇది కథ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి శనిలాక దాపురిచ్చింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ పేదోళ్ళకి ఇద్దరు పింఛన్లు ఇవ్వడానికి ఆలోచన చేసి 2,000 ఇవ్వడానికి కేసీఆర్కు లెక్కలన్నీ అడ్డం వచ్చినాయి కదా. వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, సడకుని కొడుకు రాజ్యసభ. ఈ 5 మంది కలిసి నెలకు ఎంత తీసుకుంటుర్రో తెలుసా? 30 లక్షల జీతం తీసుకుంటురా. వాళ్ళ ఇంట్లో 30 లక్షలు తీసుకోవచ్చు కానీ మన ఇంట్లో 2,000 ఇయ్యరా ముసలోళ్ళకు ముసలాయనకు. అంటే రాష్ట్ర బడ్జెట్ అంతా వాళ్ళు దోసుకు తినడానికి, వాళ్ళు గడీలు నిర్మించుకోవడానికి, వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి, వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకోవడానికి, వాళ్ళు టీవీలు పెట్టుకోవడానికి, వాళ్ళు పేపర్లు రాసుకోవడానికి 100,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీ కమిషన్ల కోసం మాయమైంది. ఆనాడు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కొమరభీం ప్రాజెక్టు కూర్చేసుకొని కూర్చొని కడతా అన్నాడు. 7 సార్లు అనుమతులు పొడిగించిన కొమరభీం ప్రాజెక్టు పూర్తి కాలే. ఏమయ్యా కేసీఆర్ ఎక్కడున్నావంటే, నేనెక్కడున్నానా, మందేజ్ ఫామ్ హౌస్లో మంచం మీద వండుకున్నా అంటుండు. కూర్చేసి కూర్చుంటా అన్నాడు, మందేజ్ ఫామ్ హౌస్లో వండుకునేటోడు మనకు అవసరం ఆనే. ఇదే కాదు, పేదోళ్లకు కళ్యాణ లక్ష్మి, మేము ఆనాడు బంగారు తల్లి పథకం పెట్టినాం. బంగారు తల్లి పథకం పేరు మార్చే కళ్యాణ లక్ష్మి అని తీసుకొచ్చిండు. ఇంకా మంచిగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇంకా మంచిగా చేసి బంగారు తల్లి పేరు మీద ఇంకా మీకు అధికంగా ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు సొంత అన్నగా అండగా నిలబడి మేనమామగా మీకు అందరికీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారు తల్లి పథకాన్ని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేస్తాం. మీరందరు కూడా మిత్రుడు అత్రం సక్కును అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఆదివాసీల దెబ్బ ఎట్లుంటుందో, తుడుం దెబ్బ ఎట్లుంటుందో, గోండుల దెబ్బ ఎట్లుంటుందో, మీరు బాణం ఎక్కువ పెడితే ఎవడి గుండెల్లో దిగుద్దో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రాంతం నుంచి డేరా బాబాల కాళ్ళు మొక్కే సంస్కృతి పోవాలి. డేరా బాబాలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. ఆదివాసీ బిడ్డల ఆత్మ గౌరవాన్ని డేరా బాబా కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే ఏ ఆదివాసీ బిడ్డ కూడా చూస్తూ సహించడు. ఆదివాసీ బిడ్డలు పోరాటానికి మారు పేరు. కొమరం భీమ్ గాని, రామ్జీ గోండ్ గాని జల్ జమీన్ జంగల్ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో అదే విధమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర గురించి, మొత్తం గిట్టుబాటు ధర గురించి చాలా అంశాలు ఉన్నాయి. రాతోడుపోయే కాన్స్టిట్యూన్సీల మిగతా వివరాలు మాట్లాడతా. చాలా దగ్గరికి చాలా మాట్లాడాల్సింది కానీ చాలా ప్రాంతాలు పర్యటించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను విజ్ఞప్తి చేస్తున్నా,
ఇంటి కొక్కరు 15 రోజులు మాకు సమయం ఇవ్వండి, ఇంట్లో అమ్మకు చెప్పండి, అక్కకు చెప్పండి, నాయనకు చెప్పండి, మేము పోరాటానికి పోతున్నాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పోతున్నాం, మా భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి పోతున్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 15 రోజులు మేము ఇస్తే, 15 రోజులు మీరు మాకిస్తే 60 నెలలు కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మాకు అండగా నిలబడండి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ధన్యవాదాలు.